వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్స్. ఈరోజు నోటా టీవీ పవర్ టాక్స్ సబ్జెక్ట్ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్గత రుగ్మతలు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మనతోని పవర్ టాక్ చర్చించడానికి విచ్చేశారు విశ్రాంత పోలీస్ అధికారి శ్రీ రెడ్డన్న గారు. రెడ్డన్న గారు, వెల్కమ్ టు నోటా టీవీ పవర్ టాక్స్. రెడ్డన్న గారు, మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని, మీ ప్రొఫెషనల్ కామెంట్ను, ఆ వీడియో ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటటువంటిది చెప్పాలి. ప్లే వీడియో. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెరిమోనియల్ డ్రెస్ వేసుకొని వీళ్ళు డ్యాన్సులు చేయడం చూస్తే అసలు వీళ్ళకు ఉద్యోగంలో ఉంచాలనా తీసేయాలనా అనేటువంటి బాధ కలుగుతుంది. ఎందుకంటే సెరిమోనియల్ డ్రెస్ ఎందుకు ఉపయోగిస్తారు అనేటువంటిది వాళ్ళకి తెలియలేదు. అంటే వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం ఉందా అని. సెరిమోనియల్ డ్రెస్ ఎందుకు ఉపయోగిస్తారు? ఏదైనా సెరమనీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, దేశాన్ని గౌరవించాలన్నా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నా సెరిమోనియల్ డ్రెస్ వేసుకుంటారు. అంటే అటువంటి గౌరవప్రదమైన సెరిమోనియల్ డ్రెస్ వేసుకొని మీరు బజార్లో ఏదో పాట పెట్టి నృత్యాలు చేస్తే ఏ సందేశం ఇస్తారు? మీరు ఏమనుకుంటారు? మీరు ప్రజలు ఏమనుకుంటారు? నవ్విపోరా? చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వీడియో చూసిన తర్వాత అధికారులు ఎవరు వాళ్ళని ఏమీ అనలేదా? ఎందుకు అనలేదు? నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇన్ఫార్మడ్ సర్వీసెస్లో ఉండి ఇట్లాంటివి చాలా అనర్థాలు, అపార్థాలు జరుగుతున్నాయి. దీనివల్ల డిపార్ట్మెంట్ ఉన్న ప్రజలకు ఉన్న గౌరవం మనమంతకు మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతున్నాం. ముఖ్యంగా ఇన్ఫార్మడ్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేస్తే ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇప్పుడే గౌరవం పోయింది, దానికి అనేక కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇదొకటి అవుతుంది. మనం యూనిఫామ్ సర్వీస్ అంటే యూనిఫామ్ తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు నాట్యం చేసుకో, ఎవడు వద్దనడు. చాలామంది చూస్తూ ఉంటాం యూనిఫామ్ వేసుకొని తాగి బజార్లో ఊగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళని చూసి అరే వీడు ఎవడో ఏమనుకుంటారు, ఏదో షాపులో ఉద్దరగానే లేకపోతే ఎవరినో భయపెట్టే మందు తీసుకొని తాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారనే కామెంట్ వస్తుంది. వాడు నిజంగా తన డబ్బు తాను తాగి తందనాలన్నా బికాస్ ఈజ్ ఇన్ యూనిఫామ్. యూనిఫామ్ లేనోడు బజార్లో తాగి దొల్లుతూ ఉన్నా ఎవడు పట్టించుకోరు. సో అటువంటి గౌరవప్రదమైన యూనిఫారాన్ని వేసుకొని ఇట్లా తైతక్కలాడితే ఏమనుకుంటారు? నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి జరిగినందుకు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక తలెత్తుకోలేని పరిస్థితి. మరి ప్రజలతో పాటుగా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులైనా అరే ఏదైనా ఒక ఫెస్టివల్ జరుపుతున్నారంటే వాళ్ళు యూనిఫామ్ తీసేసి మొత్తం వేరే సివిల్ డ్రెస్ వేసుకొని డ్యాన్సులు చేయని ఎవరు కాదనరు. ఆ మధ్యలో కేరళలో ఒక అమ్మాయి యూనిఫామ్ వేసుకొని డ్యాన్స్ చేసిందని అమ్మాయిని సస్పెండ్ చేశారు, ఎన్క్వైరీకి ఆర్డర్ చేశారు. మరి వీళ్ళపైన ఇటువంటి ఆర్డర్ ఎవరైనా చేశారా లేదా అనేది ఇంతవరకు తెలియదు. బట్ ఏది ఏమైనా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు ఇటువంటి చీప్ వ్యవహారంలో పాల్గొనకుండా ఉంటేనే మంచిది. అదేవిధంగా ఇటువంటి పాల్గొన్న వాళ్ళని ఇన్ఫార్మడ్ ఫోర్సెస్లో ఉండే ఆఫీసర్స్ టాలరేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళపైన డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి దాన్ని ప్రోత్సహించకూడదు. మనం వీఆర్ ఇన్ ఇన్ఫార్మ్ దట్ సెరమోనియల్ డ్రెస్. ముందు కాలంలో మేము సర్వీస్లో జాయిన్ అయిన ఫస్ట్లో సెరమోనియల్ డ్రెస్ వేసుకుంటే టీ కొట్టు దగ్గర పోయి తాగేదానికి ఈ సెరమోనియల్ డ్రెస్ వేసుకొని పోతామా అని అంత గౌరవం ఉండేది. అంత ఉన్నతంగా చూసుకునేవాళ్ళం. అటువంటిది ఫుల్ సెరమోనియల్ డ్రెస్ పెట్టుకొని బతుకమ్మలు ఆడటం నిజంగా బాధాకరం. మీరు బతుకమ్మలు ఆడండి వద్దని చెప్పలే, హ్యాపీగా ఆడండి, రాత్రంతా ఆడండి, కానీ యూనిఫామ్ తీసేసి ఆడండి, వద్దనలేదే. కానీ యూనిఫామ్ పెట్టుకొని దట్టు సెరమోనియల్ డ్రెస్ వేసుకొని బతుకమ్మలు ఆడితే ఏమనుకోవాలి? ఎక్కడ పోతున్నారు మీరు? ఇంకా దరిద్రమైన వ్యవహారం ఏమంటే చాలామంది యూనిఫామ్ వేసుకొని పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. అది దేనికి సంకేతం? నేను ఆ మధ్యకాలంలో జర్మనీకి వెళ్తే ఒక మినిస్టర్ ఒక పోతూ ఉంటే ఒక షాప్లోకి పోయినాడు, ఎంటర్ అయినాడు మెడికల్ షాప్లోకి. హీ వాజ్ ఫాలోడ్ విత్ ఎ గన్మెన్. కార్ డ్రైవర్ కారు డోర్ తీసినాడు. ఆ మినిస్టర్ బయటకు వచ్చినాడు. బయటకు వస్తే ఆ గన్మెన్ ఆ మినిస్టర్ బ్యాగ్ తీసుకొని పోతుంటే బ్యాగును తీసుకోలేదు ఆయన. హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది డిగ్నిటరీ. ఆయన అంతవరకే, కానీ ఈయన బ్యాగ్ మోసుకొని పోయినాడు, లోపలికి పోయినాడు,
నిలబడుకు కౌంటర్ ముందు నిలబడుకున్నాడు, క్యూలో నిలబడుకున్నాడు, ఆ మెడిసిన్స్ ఏవో కొనుక్కున్నాడు, తర్వాత డబ్బులు పే చేసినాడు, మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసుకొని వచ్చినాడు. కానీ ఆ సెక్యూరిటీ పర్సన్ తన విధి నిర్వహణలో ఏమి చేయాలో అదే విధంగా చేస్తూ వచ్చాడు. సో ఆ విధంగా చేస్తే గౌరవం ఉంటుంది తప్ప వీళ్ళ బతుకమ్మలాడితే ఉంటుందా? ఇంకో విషయం ఏమిటంటే, నేను సర్వీస్లో ఉండగా జరిగిన కొన్ని అనర్థాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ గన్మెన్స్ని ఆర్నమెంటల్ పోలీసింగ్గానే చూస్తున్నారు తప్ప వీళ్ళు కావాలని సెక్యూరిటీ పరంగా వీళ్ళు యూజ్ చేయటంలా. దాదాపు 70% విఐపీస్కి ఈ గన్మెన్లు అవసరం లేదు, అయినా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే హోదా కోసం మా ముందు వెనకాల ఒక గన్ను పెట్టుకొని వస్తే ఆయన ఏదో అదొక ఇదని తప్పది. ఎందుకు అవసరం, నిజంగా అవసరం అంటే వినియోగించుకోవడంలో తప్పు లేదు. ఇంకా ఎక్కువ మందిని వినియోగించుకోండి. ఎవరికైనా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటేనో లేకపోతే థ్రెటన్స్ ఉంటేనో డెఫినెట్గా యూజ్ చేయాల్సిందే. అది ఇంకో విషయం ఏమిటంటే, దీనికి ఒక చిన్న వ్యవహారం. చాలా రోజుల క్రితం, అంటే 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం, సానే చెన్నారెడ్డి అని ధర్మవరం టౌన్లో ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయనకి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి థ్రెట్ ఉంది. సో ఉన్నా కూడా ఆయనకు 2 గన్మెన్లు ఇచ్చారు. సో ఆ 2 గన్మెన్లు ఉంటే ఉదయం 6:30 గంటలకి, సాయంత్రం 8 గంటలకి ఆయన ఇంటి ముందు కూర్చున్నది అలవాటు. ఉదయంనే ఆయన ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటే గన్మెన్ వెనకాల వచ్చి నిలబడుకున్నాడు. ఎవరో ఒక అతను, అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అక్కడికి వచ్చి పోలీస్ డ్రెస్లో, ఎస్ఐ డ్రెస్లో ఆయనకి సెల్యూట్ కొడితే ఈయన సెల్యూట్ కొట్టి ఏమయ్యా బాగున్నావా అన్నాడు. బాగున్నాను సార్ అన్నాడు. ఏమి ఎక్కడి నుంచి వచ్చినారంటే వాళ్ళు ఏదో ఊరు చెప్పినాడు. చెప్తే అక్కడ పక్కనున్న గన్మెన్ను పిలిచి, అయ్యా నువ్వు పోయి టీ తీసుకురాబోయి వీళ్ళిద్దరికని ఇంట్లోకి పంపించలా, బయట బజార్లోకి టీ కుత్తమని పంపిస్తే వీళ్ళు ఇంట్లో షూట్ చేసి చంపేశారు. సో అదే టైంలో వాళ్ళు ఇంత తర్వాత దొరకలేదు. ఎవరెవరో ఇన్వెస్టిగేషన్లు చేసి 1 or 2 years 3 years పట్టింది దానిపైన ఛార్జ్షీట్ అయింది. అది యాక్చువల్ అసలు వాళ్ళపైన వేశారా లేదా అనేది దేవుడు తిరిగిన సంగీతం. సో ఇట్లాంటి దాంట్లో ఎవరైనా ఒక ఇన్ఫార్మడ్ ఫోర్స్లో ఉండేవాడిని మిస్యూజ్ చేయకుండా అక్కడే ఉండి ఉంటే, ఒకవేళ ఆ విఐపీని ఫైర్ చేసి ఉంటే, ఈయన గన్మెన్ ఎప్పుడు రెడీగా లోడ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ మోటార్ సైకిల్లో వచ్చి ఈయన కాల్చిన వ్యక్తిని పోయేటప్పుడైనా కాల్చింటే ఒకళ్ళు ఇద్దరిని కాల్చేవాడు, ఇంజూర్డ్ అయినా అయ్యేవాళ్ళు, లేకపోతే మోటార్ సైకిల్ టైర్ కన్నా పంచర్ అయ్యేది. సో ఆయన పట్టుకునేవాళ్ళు ఇమీడియట్గా. సో అది జరగడం లేదు. సో గన్మెన్లని ఆర్నమెంటల్గా ఉపయోగిస్తున్నారు, ప్రజల హోదాను చూపించుకోవడానికి ఉపయోగిస్తున్నారు, వాళ్ళ పర్సనల్ బ్యాగులు మోయడానికి ఉపయోగిస్తున్నారు, రిజర్వేషన్లు టికెట్లు తీసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. చాలా పొరపాటు. వాళ్ళని గన్మెన్లని కానీ తీసుకుంటే వాళ్ళని అదే పనికి ఉపయోగించండి, మంచిది, మీ సేఫ్టీకి మంచిది, మీ ఫ్యామిలీ సేఫ్టీకి మంచిది. ఆ విధంగా జరగటంలో చాలా బాధాకరమైన విషయం. చాలామంది ఇది ఆర్నమెంటల్గాను లేదు వాళ్ళ హోదాని బహిర్గతం చేసుకోవడానికో ఇది ఉపయోగిస్తున్నారు. ఇది చాలా శోచనీయమైన వ్యవహారం. 2 తెలుగు రాష్ట్రాలలో స్మార్ట్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటటువంటిది ఒక ఫార్ములాస్ అప్లికబుల్ అవుతున్నాయి. ఇవి నేరాలు అరికట్టడంలో ఈ 2 టెర్మినాలజీ ఏ విధంగా పనిచేస్తాయి? నిజంగా ఇవి ఫలితాలను సాధిస్తాయా? పోలీసులంతా కూడా సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. కాబట్టి ఫ్రెండ్లీగా ఉండడంలో చాలా అవసరం, అది చాలా మంచిది కూడా. కానీ సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు? 0.3%. అంతమందే చెడ్డవాళ్ళు, నేరస్తులు ఉంటారు. వాళ్లకు కఠినంగా ఉండాలి, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన అన్ని విధాలైన చర్యలు తీసుకోవాలి, కఠినంగానే ఉండాలి, మాటల్లో కానీ అన్నిట్లోనూ కరుకుతనం ఉండాలి. మిగతా మామూలు ప్రజలు ఏం తప్పు చేశారని డెఫినెట్గా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్లకు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి కావలసిన సహాయాన్ని చేయాలి. ఇందులో తప్పు లేదు. కానీ ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాన్ని సరిగా నిర్వర్తించలేకపోతున్నామనేది నా బాధ. డెఫినెట్గా దిస్ హ్యాస్ బీన్ మిస్యూస్డ్. అంటే ఏం చేసినా ఫ్రెండ్లీ పోలీసింగ్, దొంగతనం వచ్చి దొంగతనం చేసిన వాడిని కూర్చోబెట్టి టీ ఇచ్చి, బాబు మీరు దొంగతనం చేశారా దొంగ గారు అంటే ఏం చెప్తాడు ఆయన? చేయలేదు పోర్రా అంటాడు, అంతే కదా. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ షుడ్ బి దేర్ డెఫినెట్గా విత్ ది గుడ్ పీపుల్, నాట్ విత్ ది బ్యాడ్ పీపుల్. చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళగానే ఉండాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక మర్డర్ చేస్తుంటాడు వాడు, పోలీసు వాడు పట్టుకునే దానికి పోతూ ఉంటే వాడు కాల్చుతాడు, కాల్స్తే బాబు నువ్వు కాల్చొద్దు నేను పోలీసు వాడిని అనేదానికి వీల్లేదు కదా. అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పనికిరాదు. డెఫినెట్గా మనం కరుకుతనంగా ఉండాలి. వాడు రివాల్వర్ ఎత్తకముందే మనం వాడిని అదుపు చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా చేయాలి. లేదు వాడు మనకు ప్రాణహాని కలిగిస్తారంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో వాడిని చంపడానికి కూడా మనం వెనకాడకూడదు. అంతేగాని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అక్కడ చేతులు ఎత్తేస్తే మనం ప్రజలకు ఏం సేవ చేసిన వాళ్ళం అవుతాం? డెఫినెట్గా ఆ విధంగా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో
చాలామంది విమర్శకులు ఏం చేస్తున్నారంటే, ఏం ఫ్రెండ్లీ పోలీసింగ్ అయ్యా, వాళ్ళు నీడ తిట్టినాడు, వాళ్ళు నీడ చేసినారు అనేది. కొన్ని ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఎక్కడ చూసినా కెమెరాలు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎక్కడ ఏం జరిగినా, ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. పోలీసు వాళ్ళు ఇక్కడ దుందుడుగ్గా ప్రవర్తించాడు, అక్కడ తిట్టాడు, ఇది చేశారంటారు. ఒకవేళ ఎక్కడైనా అంటే ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడినప్పుడు కోపంలో, కోపాన్ని నడుచుకోలేరు కదా, కోపంలో మర్డర్ చేసి పారిపోతాం అంటే ఏదో చెడ్డకూత కూర్చొని పట్టుకొని ఉంటారు. ఆ విధంగా చేసిన దాన్ని చిలవలు పలవలుగా చేసి ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనడం తప్పు. అంత మాత్రం చేత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ దొంగతనం అయిందనో, లేకపోతే వాళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగిందనో, వాళ్ళ కుమారుడికి అన్యాయం జరిగిందనో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తే, ఆ వ్యక్తి మీద దుర్భాషలాడటం, కూర్చోకుండా మర్యాద ఇవ్వకుండా పోవడం, అది తప్పది. డెఫినెట్గా అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ను ఉపయోగించాల్సిందే. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రేమతో, మర్యాదతో వాళ్ళ ఎవరైతే ఇబ్బంది పడి మన దగ్గరకు వస్తారో, ఎవరైతే బాధపడి మనతో కష్టసుఖాలు చెప్పుకొని వాళ్ళ కష్టాన్ని మనం నిర్వర్తిస్తాను, మంచిగా వాళ్ళకి సహాయం చేస్తాం అనుకొని వస్తారో, వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని ఆ కష్టం నుంచి తీర్చే మార్గాన్ని కూడా సులువుగా చెప్పాలి, దానికి అనుకూలంగా వాళ్ళు కూడా చేయమని చెప్పాలి. డెఫినెట్గా అంతవరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉపయోగపడుతుంది తప్ప, ప్రతి ఒక్కదానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కాదు, దాని నిర్వచనమే మారిపోయేటట్టు చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో, అది తప్పు. ఇకపోతే స్మార్ట్ పోలీసింగ్, డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో స్మార్ట్నెస్ షుడ్ బి దేర్. అదే కాకుండా ఈ కాలంలో మనకి అన్ని విధాలైన ఉపయోగకరాలు వచ్చినాయి, అన్ని విధాలైనటువంటి సులభమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఎక్కడైనా దొంగతనాలు జరిగితేను, వీధిలో ఎక్కడ చూసినా కెమెరాలు వచ్చినాయి, ఫేస్ డిటెక్షన్స్ వచ్చినాయి. ఫేస్, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ముద్దాయిని గురించి వారి ఫేస్ కానీ వారి ఫింగర్ ప్రింట్స్ కానీ మనం తీసి సిస్టంలో అప్లోడ్ చేస్తే, ఆ ముద్దాయి ఆ సిస్టంలో పనిచేసేటువంటి 4 లక్షల కెమెరాలు అండి, 5 లక్షల కెమెరాలు కానీ ఎక్కడైనా కూడా ఆ ఫేస్ రీడ్ అయితే డెఫినెట్గా ఒక నిమిషంలో మీకు కమ్యూనికేట్ అవుతుంది. సో దట్ ఈస్ అంటే నేరాన్ని మనం గుర్తించడానికి, అదుపు చేయడానికి, నేరస్తులను పట్టుకోవడానికి ఇది డెఫినెట్గా స్మార్ట్ పోలీసింగ్ ఉపయోగపడుతుంది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అందరూ స్మార్ట్ పోలీసింగ్ చేస్తున్నారు, మంచిదే. దాన్ని మీకు కెమెరాలు చూస్తే ఎక్కడెక్కడ పెట్టినారు, కానీ ఒకటి కూడా పనిచేస్తావు సహాయానికి కొన్ని దగ్గర. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే, ఇవి ఎవరో చెప్పారు, 100,000 రూపాయలకి 125,000 అభిప్రాయాలు ఏదో ఉంటాయన్నట్టు. ఇప్పుడు ఈ దానికి కూడా ఫేస్ రికగ్నిషన్ కూడా ఈ మధ్యకాలంలోనే ఐ హావ్ సీన్, అక్కడ ఇట్ హ్యాస్ అంటే జర్మనీలోనో ఎక్కడో ది యూజ్డ్, ఈ దీనికి ఒక క్రీమ్ వచ్చింది, ఆ క్రీమ్ పూసుకుంటే ఈ కెమెరాస్ కెనాట్ బి డిటెక్ట్, అంటే ఆ రేస్ రిఫ్లెక్ట్ చేసి కెమెరాలు కూడా డిటెక్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని. సో స్మార్ట్ పోలీసింగ్ ఉండాలి, స్మార్ట్ పోలీసింగ్ని ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక చిన్న హెయిర్ కింద పడితే ఆ హెయిర్లో బట్టి ఎవరు, వాడి బ్లడ్ గ్రూపింగ్ ఏంటి, వాడేమైనా నార్కోటిక్కా, డ్రింక్స్ చేస్తాడా, లేదా సిగరెట్ పడ్డ అక్కడ కింద పడేస్తే దాని నుంచి నీ బ్లడ్ గ్రూపింగ్ చెప్పొచ్చు, నీ అదే కాకుండా నువ్వు ఎంత క్రితం నువ్వు సిగరెట్ చేసావు, స్మోక్ చేసావు. సలైవా నుంచి కొన్ని సందర్భాల్లో దే కెన్ టెల్ యువర్ ఏజ్ ఆల్సో. అదే కాకుండా నీ బ్లడ్ గ్రూపింగ్ కొన్ని సందర్భాల్లో ఇంకా చాలా చాలా దానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఒక రేప్ చేసినాడనో, ఒక మర్డర్ చేసినాడనో, దానికి ఇటువంటి ఉపయోగపడతాయి. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో స్మార్ట్ పోలీసింగ్ ఇప్పుడు ఈ కాలంలో ఇది ఒక వరం, గొప్ప వరము. కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతి సక్రమంగా లేదు, అందువల్ల అది ఫెయిల్ అవుతూ ఉంది. స్మార్ట్ పోలీసింగ్ ఉండాలి అంటే డెఫినెట్గా ఏదో ఉన్న కానిస్టేబుల్ని అందులోకి తోలేసి, అయ్యా నువ్వే ఇది ఫింగర్ ప్రింట్ చేయి, నువ్వే అది చేయి, ఇది చేయి అంటే అది పొరపాటు. డెఫినెట్గా దీనికి సంబంధించిన టెక్నాలజీ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి సరైన హోదా కల్పించాలి, వాళ్ళకి సరైనటువంటి, ఇప్పుడు ఏదో ఒక కెమెరా ఇచ్చేసి దానికి ఏమీ ఉపకరణాలు లేకుండా వదిలేస్తే ఆయన ఏమి చేయలేడు. సో దానికి సంబంధించిన టెక్నాలజీని ప్రతి టైం అప్లోడ్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. దానికి సంబంధించిన నాలెడ్జ్కి వాడికి పీరియాడికల్గా దాన్ని ఇప్పుడు చేంజ్, 6 నెలలకి ఇప్పుడు 6 నెలలకు ఒకసారి టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయిన ప్రకారంగా ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి చేస్తే డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, మన మధ్యకాలంలో యుఎస్లో ఒక ఇది జరిగింది, సెమినార్ జరిగింది. ఇది ఈ సెమినార్ గురించి చెప్పాలంటే, మనకి ప్రపంచంలో డెఫ్కాన్ అని ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది. అది అంటే 1993 నుంచి ఇది సమ్మిట్ జరుగుతూ ఉంది, ఇయర్లీ వన్స్
4 డేస్ ఏదో జరుగుతుంది. ఈ లాస్ట్ ఇయర్ లాస్ వేగాస్లో జరిగింది. లాస్ వేగాస్లోని హెడ్ క్వార్టర్స్ అక్కడే జరుగుతుంది. ఇక్కడ ఏమిటంటే ప్రపంచంలో నుండే హ్యాకర్స్, నలుమూలలా ఉండే హ్యాకర్స్, అంటే దేన్నైనా వాళ్ళు విచ్ఛేదించగలరు. అది ఏదైనా కానివ్వండి, దాంట్లో ఆ సమ్మిట్లో ఒక్కొక్కళ్ళకి 3 to 5 మినిట్స్ ఎంతో ఇస్తారు. దానికి దే స్పెండ్ లాక్స్, కోట్లు ఖర్చు పెడతారు దానికి అటెండ్ అవ్వడానికి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక సీక్రెట్ ఆఫీస్కి వచ్చారు. ఢిల్లీ నుంచి ఒక అతను వచ్చాడు, యంగ్స్టర్. వచ్చిన తర్వాత ఆయనకి ఏదో డైలీ ఇంత అని ఉంటుంది. ఈజ్ హ్యాకింగ్ మాస్టర్ అనమాట. సో ఎందుకు వచ్చాడు ఇక్కడికి హైదరాబాద్ కంటే, ఆ ఆఫీస్లో సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, సెక్యూరిటీస్ని ఎట్లా వీళ్ళ నుంచి హ్యాకింగ్ నుంచి తప్పుకోవాలంటే వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్ అని చెప్పడానికి వచ్చాడు. ఆయన ఏదో మాట్లాడుతూ నా ఎయిమ్ చచ్చే లోపల ఒక్కసారి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి సార్ అన్నాడు. నాకు అర్థం కాలే. తర్వాత వెబ్లోకి పోయి చూశాను. చూస్తే నాకు ఒళ్ళు గగురుపాటు చెందింది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా ఛేదించగలరు. మీరు ఇక్కడ కూర్చొని మీ ఇంటి నంబరు చెప్తే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇల్లు ఎంత వైశాల్యంలో ఉంది, మీ ఇంట్లో ఎవరెవరు ఏ టెలిఫోన్లు వాడతారు, ఆ టెలిఫోన్లో ఉండే సమాచారం ఏంటి, మీ ఇంట్లో అదే కాకుండా ఇంకేం వాడతారు, మీ టీవీలో ఏ ఛానళ్ళు చూస్తారు, మీ బ్యాంకులో ఏమేమి అకౌంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తారు. వీలైతే మీ బ్యాంక్ అకౌంట్ కూడా సాక్ చేస్తారు. అంత గొప్ప టెక్నాలజీ. అంటే ఇప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళని అమెరికన్ గవర్నమెంట్ కావాలండి, జర్మన్ గవర్నమెంట్ కావాలంటే వాళ్ళని మంచి హ్యాకర్ని, వాళ్ళకు ఉపయోగపడే హ్యాకర్ని గవర్నమెంట్ వారు హైర్ చేస్తారు. 1 ఇయర్కి ఎంతో అగ్రిమెంట్ చేసి, బాబు ఇది అని అగ్రిమెంట్ చేసి నీకు నెలకి 50 లక్షలు ఇస్తాం, లేదు 1 కోటి రూపాయలు ఇస్తాం, నీ పర్పస్ ఇది అంటే మా గవర్నమెంట్ మెషినరీలో ఉండేటువంటి సీక్రెట్గా ఉండేటువంటి దేన్ని కూడా వేరే వాళ్ళు ఎవరు హ్యాక్ చేయకుండా మాకు రక్షణ వాల్వ్స్ని కల్పించండి అని. సో దానికి ఆ రక్షణ వాళ్ళని కల్పించుకొని ఆ దానికోసమే గవర్నమెంట్ ఇట్లా ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటువంటి సీక్రెట్ సమాచారాన్ని బయట వాళ్ళు కొల్లగొట్టకుండా, బయట వాళ్ళు ఏమి చేయకుండా, నిర్వీర్యం చేయకుండా పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. అది మన ప్రభుత్వాలు ఎందుకు తీసుకోకూడదో, ఎందుకు దీన్ని ఇప్పుడు పోలీసు వాళ్ళని పాత వాళ్ళని ఏదో కానిస్టేబుల్ ఏదో లేకపోతే ఎస్ఐ నువ్వు పోయి నువ్వు ట్రైనింగ్ పోరాపోయా అని ఏదో 4 మాటలు చెప్తే స్మార్ట్ పోలీసింగ్ ఎట్లా అవుతుంది? నేను చెప్పేది ఏమంటే అయ్యా మంచి వాళ్ళని, అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీ తెలిసిన వాడిని హ్యాకర్నే పెట్టమని చెప్పలే. హ్యాకర్కి అంటే మామూలుగా టెక్నాలజీ తయారు చేసేవాడికి ఎంత నాలెడ్జ్ కావాలనో, దాన్ని బ్రేక్ చేసేవాడికి అంత 4 గింతల నాలెడ్జ్ కావాలి. వాడు ఇంకో 10 గింతలుగా ఆలోచన చేస్తేనే నీకు బ్రేక్ చేయగలుగుతాడు. సో అట్లా బ్రేక్ చేసే వాళ్ళని హైర్ చేయండి, హైర్ చేసి వాడిని తెలివిని ఉపయోగించండి, అది మంచి ఆలోచనల పైన పెట్టండి. ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్స్, మన ఆయుధాలకు సంబంధించిన సీక్రెట్స్, మన టెక్నాలజీని వేరే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, బ్యాంకులో ఏమీ పనిచేయవు, ఏమంటే ఏమో తెలియస్తారంటారు. బ్యాంక్కి వెళ్తే గంటలు వెయిట్ చేయాలి, మనకు డబ్బులు రావు, ఎందుకంటే ఏదో పని చేయలేదంటారు. సో ఇదంతా హ్యాకింగ్కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో పోలీసు కూడా టెక్నాలజీ, పోలీస్ కమ్యూనికేషన్ సిస్టాన్ని కూడా హ్యాక్ చేస్తున్నారు. అదే కాదు, వాడు అన్నాడు 1 గంట టైం ఇస్తే మీ ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, ఎవరి హిస్టరీ అయినా మీ టెక్నాలజీ ఇష్టం కానీ మీ దగ్గర ఎన్ని ఆర్మ్స్ ఆమినేషన్స్ ఉన్నాయి, వాటి రేంజ్ ఏంది కూడా చెప్పేటువంటి హ్యాకర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళని గవర్నమెంట్ హైర్ చేసుకొని వాళ్లకు ఒక టెక్నాలజీని మన ఇట్లా మంచి కోసం వినియోగించుకుంటే డెఫినెట్గా స్మార్ట్ పోలీసింగ్కి ఉపయోగం ఉంటుంది. అనర్థాల నుంచి ప్రజలను కాపాడిన వాళ్ళమైతే రోజు చూస్తుంటాం, ఓ సార్ నా డబ్బులు పోయినాయి, నా బ్యాంకులో నుంచి డబ్బులు పోయినాయి, నాకెవరో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది మీకు 4 కోట్లు తగిలాయంటే. ఈ మధ్యకాలంలోనే పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో వాళ్ళని డిటెక్ట్ చేయాలంటే ఇమీడియట్గా ఎవరినో మీద ఆధారపడుతున్నారు, జరగటం లేదు, సరైన ఎక్విప్మెంట్ లేదు. స్మార్ట్ పోలీసింగ్కి ఇవి అవసరం. మంచి ఎక్విప్మెంట్ ఉండాలా, మంచి తర్ఫీదు ఇచ్చినటువంటి టెక్నాలజీలో ఉండే వాళ్ళని రిక్రూట్ చేయండి. రిక్రూట్ చేసిన తర్వాత వాళ్లకు సరైన సమయంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. దాంతోపాటుగా మంచి సదుపాయం కలిగినటువంటి వాళ్ళకి ఏమేమి టెక్నాలజీకి సంబంధంగా అప్గ్రేడేషన్కి ఏమేమి అవసరం అవన్నీ చేయండి. అవన్నీ చేస్తే డెఫినెట్గా దాన్ని క్రిమినల్స్ పట్టుకోవడానికి, ప్రజలను ఇట్లాంటి మోసాల నుంచి కాపాడడానికి. సో 2 సార్లు ఇట్లాంటి మోసాలు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేసి పట్టుకుంటే 3వ రావడానికి భయపడతారు. సో ఆ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
ఆ విధంగా చేస్తే ఓహో టెక్నాలజీని ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి, మంచి పనికి ఉపయోగించుకుంటున్నాయి, ప్రజలను కాపాడగలుగుతున్నారు అనేటువంటి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది, ప్రజలు సుఖంగానే ఉంటారు, ఇట్లాంటి వారి చేతుల్లో మోసపోకుండానే ఉంటారు. డెఫినెట్గా స్మార్ట్ పోలీసింగ్ షుడ్ బి లైక్ దిస్. ఈ విధంగా ఉంటే ప్రజలు సుక్షేమంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు, ప్రభుత్వాలను నమ్ముతారు, అన్ని విధాలుగా ఉంటాయి. టెక్నాలజీని ఏ విధంగానే ఉపయోగించుకోవచ్చు, టెక్నాలజీని చెడ్డకు ఉపయోగించుకోవచ్చు, మంచికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా పొరపాట్లు చేసినా కూడా ఆ పొరపాట్లని ఎత్తి చూపడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ పోలీసింగ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది గుడ్ పర్పస్ ఆఫ్ ది పీపుల్. హైదరాబాద్ నగర పోలీస్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ప్రతాప్ అనే కానిస్టేబుల్ ఈ మధ్యకాలంలో కమిషనర్కు ఒక లేఖ రాస్తూ అందులో క్రింది స్థాయి ఉద్యోగులు అంటే కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్పష్టంగా తెలియజేశాడు. నేను ఒక బీటెక్ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ను, నేను ఈ ఉద్యోగంలో నిమడలేకపోతున్నా అని చెప్పి కమిషనర్కు లెటర్ రాయడం జరిగింది. అది నిన్ననే కమిషనర్ గారు దానిని అంగీకరించారు, అతన్ని ఉద్యోగంలో నుండి తీస్తున్నటువంటి విషయాన్ని కూడా పత్రికాముఖంగా కమిషనర్ గారు తెలియజేశారు. ఇందులో అతను తెలియజేసినటువంటివి రెండు చాలా బాధాకరమైనటువంటి అంశాలు. ఒకటి, కానిస్టేబుల్ అని పిలవడం లేదు ఉన్నతాధికారులు. రెండవది, ఎప్పటికున్నా కానీ ఎదుగుదల లేనటువంటి ఉద్యోగం అంటని చెప్పి అతను స్పష్టంగా అతని రాజీనామా లేఖలో తెలియజేశారు. అతని రాజీనామా లేఖ నిజంగా పోలీస్ వ్యవస్థలో అంతర్గతంగా ఉన్నటువంటి అంటే ముఖ్యంగా క్రింది స్థాయి ఉద్యోగులపై ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అణచివేతను చెప్తుందనేటటువంటిది పబ్లిక్ ఒపీనియన్. మీరు దానిపైన ఏ రకంగా స్పందిస్తారు? ఇది నిజంగానే చాలా 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 బాధాకరమైన విషయం. ముఖ్యంగా కొన్నిసార్లు దీని గురించి ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. మేము డిపార్ట్మెంట్లో చేరిన రోజుల్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదగడానికి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టేది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్కి యాజ్ అసిస్టెంట్ కమిషనరో డెప్యూటీ సూపరింటెంట్కో ఎదగడానికి ఇంకో 14 ఏళ్ళు పట్టేది. సో అప్పటికి చాలామంది ఆ డెప్యూటీ సూపరింటెంట్గాను రిటైర్ అయిపోయిన సందర్భాలు, ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత పోస్టుల సంఖ్య పెరగడం అది జరిగితే ఇప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే కొందరికి ఎస్ఐ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీగాను ఎస్పీగాను రిటైర్ అవుతున్నారు. ఇప్పుడైతే కొన్ని సందర్భాల్లో డిఏజీ వరకు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఐపీఎస్ అంటే క్యాడర్ ఐపీఎస్ఓ ఐఏఎస్ వాళ్ళల్లో ఎవ్రీ 6 ఇయర్స్కి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. సో సిస్టమ్ ఆ విధంగా పెట్టారు. వాళ్ళకి సెలక్షన్ గ్రేడ్ ఇన్ని రోజులు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పోగానే సెలక్షన్ గ్రేడు. సో ఆయనకు సెలక్షన్ గ్రేడ్ అయిన తర్వాత శాలరీ పెంపుదల అవన్నీ ఉంటాయి. మరి కానిస్టేబుల్లో మరి చాలా 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 బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత చాలామంది కానిస్టేబుల్గానే రిటైర్ అయినటువంటి ఏదో శాలరీలో కొంచెం ఎదుగుదల ఉంటుంది తప్ప ప్రమోషన్ల సంఖ్య పెరగడం లేనేలేదు. నేనేం చెప్తానంటే ముందుగా ఇది క్రితం కూడా చెప్పాము, అయ్యా ఓ 10 ఏళ్ళు కానిస్టేబుల్గా చేసిన తర్వాత ఏదో ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక హెడ్ కానిస్టేబుల్ ఇవ్వండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఒక ట్రైనింగ్ ఇచ్చి ఏఎస్ఐ విధులు అదే నిర్వర్తించనివయ్యా, ఆయన డ్రెస్లో మార్పు తేవండి, ఆయనకుంటుంది నేను ఏఎస్ఐని అనుకుంటాడు, బాగా గర్వంగా పనిచేస్తాడు. లేదు ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఆయనకి ఎస్ఐ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక ఎగ్జామ్ పెట్టేసి. ఇప్పుడు ముందు కాలంలో అంటే చదువుకున్నాడు, మేము రిక్రూట్మెంట్ అయిన సందర్భంలో 8వ తరగతి చదువుకున్న వాళ్ళు కానిస్టేబుల్గా ఉన్నారు. చాలామంది 10th క్లాస్కు కూడా లేని వాళ్లే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ రోజులు వేరే, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, రోజుకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. మొన్న ఎప్పుడో రిక్రూట్మెంట్ జరిగితే ఎస్ఐ సెలక్షన్ కాలేదు సార్, ఇప్పుడు ఏదో ఇంట్లో ఉద్యోగాలు లేవు, కానిస్టేబుల్గానే సెలెక్ట్ అయితే ఈ మా చెల్లికి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. సో దానికి ఏమైపోయిందంటే అంటే పీజీ చేసినటువంటి వాడు అంటే ఆయన ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ ఎనీ ఎగ్జామ్, అంటే ఆయన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్గా డైరెక్ట్గా ఇవ్వడానికి గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ రాసేటువంటి అర్హత కలిగిన వ్యక్తి కానిస్టేబుల్గా వస్తున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్గా చేరిన తర్వాత ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఆయనకు ప్రమోషన్ వస్తే తనకు గుర్తింపు ఉంటుంది, నేను చదువుకున్నాను ఎక్కడైనా చెప్పుకోవడానికి, ముఖ్యంగా ఆయన పనిచేయడానికి కూడా ఒక ప్రోత్సాహకరం ఉంటుంది. సో అటువంటి విధంగా వాళ్ళకు ఇప్పుడు ఏ విధంగా మిగతా ర్యాంక్స్కి కూడా ప్రమోషన్లు ఇస్తున్నారో
ఈయనకు కూడా ఇవ్వండి, ఒక ప్రమోషన్ ఇవ్వండి, ఒక క్యాడర్ చూపించండి. పీరియాడికల్గా ప్రమోషన్ వచ్చిందంటే వాళ్ళకు ఉత్సాహంగా పనిచేస్తారు, శక్తివంతం లేకుండా పనిచేస్తారు. మొనోటనస్గా రిక్రూట్ అయిన 15-20 ఏళ్ళకు కూడా కానిస్టేబుల్గానే ఉంటే ఏముంటుంది? నెలకు 200, సంవత్సరానికి 500, 400 ఇంక్రిమెంట్ తప్ప. ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగాయి, కానీ నిజంగా చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము జరిగిన రోజుల్లో ఎస్ఐ శాలరీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు 100 రూపీస్, తర్వాత 120, ప్రొవిజన్ డిక్లేర్ అయితే 300 రూపాయలు. సో ఆ కాలాలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఎస్ఐలకు మంచి శాలరీలు ఉన్నాయి, కానిస్టేబుల్కి కూడా ఉన్నాయి, కానీ శాలరీస్తో పాటుగా ప్రమోషన్లు ఉంటే బాగుంటుంది. ప్రమోషన్లు ఇస్తే వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఉంటుంది, డెఫినెట్గా అందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తారు, డిపార్ట్మెంట్కి మంచి పేరు తెస్తారు. చాలామంది చెప్పేది ఏమంటే కానిస్టేబుల్గానే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళకి ప్రమోషన్లు లేవు, పీరియాడికల్గా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని అందరూ మొత్తుకుంటున్నారు. కానీ ఆ విధమైనటువంటి సమస్యని ప్రభుత్వాలు గుర్తించడం లేదు, డిపార్ట్మెంట్ పెద్దలు గుర్తించడం లేదు. ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా ఉంటేనే బెటర్. సో అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే, వేరే దేశాల్లో చీఫ్ కానిస్టేబుల్ అంటారు, మన దగ్గర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని చీఫ్ కానిస్టేబుల్ అంటారు. మన దగ్గర కానిస్టేబుల్ని ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇట్లాంటి ర్యాంకులు ఉన్నాయి, కానీ ఆ కానిస్టేబుల్ని కూడా కానిస్టేబుల్ ఇట్రా అంటారు, 1631 ఇట్రా అంటారు. లేదు వెంకటరామయ్య గారు ట్రెండ్ అంటే ఏం పోయిందండి మర్యాద అంటే, మీరు ముందు క్రితంలో అయితే చాలా హారబుల్గా ఉండేది. ఈవెన్ ఎస్ఐస్ వర్ నాట్ గివెన్ సీట్, ముందు రోజుల్లో అంత హైరార్కిజం ఉండేది, ఇప్పుడు బెటరు. కానీ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమంటే ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే చాలా సందర్భాల్లో మిస్యూజ్ ఆఫ్ ఫోర్స్ లేదు, ముందు కాలంలో అది ఆర్డర్లీ వ్యవస్థ చాలా వరకు 90% రద్దయిపోయింది. అయినా ఇక్కడ అక్కడ ఉంటూ మిస్యూజ్ అవుతుంది, అది కూడా కాకూడదు, మిస్యూజ్ చేయకూడదు పోలీస్ ఫోర్స్ని. ఆ విధంగా చేస్తేనే వాళ్ళు ప్రజల కోసం రిక్రూటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పోలీసింగ్ చేయడానికే పోలీసు వ్యవస్థని రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి అదే పర్పస్కి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ని పీరియాడికల్గా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తారు, ప్రజలకు సేవ చేసుకుంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అదే కాకుండా ఇంకా హోంగార్డ్ విషయానికి వస్తే దారుణం. ఇప్పుడు ఏదో కొన్ని సందర్భాల్లో వాళ్ళంతా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు హోంగార్డులు, కొందరు బాగా ఇంటర్మీడియట్ పైగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో కానిస్టేబుల్ కంటే బెటర్గా పనిచేసిన హోంగార్డ్స్ ఉన్నారు. నేను అసిస్టెంట్ కమిషనర్ బేగంపేట పనిచేసేటప్పుడు హోంగార్డు కంప్యూటర్ ఆపరేషన్ చేసే దాంట్లో హీ వాజ్ బెటర్ దెన్ ఎనీ అదర్ పోలీస్మెన్, అన్నీ రాసేవాడు. సో సీడీలు మనం డిక్టేట్ చేస్తూ ఉంటే హై స్పీడ్గా డిక్టేట్ చేస్తే టైప్ చేసేవాడు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి. ఒకటి రిక్రూట్మెంట్లో కొందరు హోంగార్డ్గా పనిచేసి షార్ట్గా ఒక ఇంచు తక్కువ ఉన్నాడు, వాడు మంచిగా ఆయన మంచిగా ఆ హోంగార్డ్ మంచిగానే పనిచేస్తాడు, ఆయన క్వాలిఫికేషన్ ఉంది, ఎగ్జామ్ పెట్టండి, దాంట్లో కొంచెం రెమిషన్ ఇవ్వండి. మీ దాంట్లో మీ సార్ హోంగార్డ్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ చేసినోడికి ఒక కానిస్టేబుల్గా ఇస్తే తప్పేముందండి? సో ఇప్పుడైతే వెలుసుబాటు ఇచ్చారు, హైట్ లేకుండా ఉండడని తోసేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా కొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాడు ఇప్పుడు కూడా ఉంది కానిస్టేబుల్కి, దానికి హోంగార్డ్స్ పోతే వాళ్ళకు సపరేట్గా వాళ్ళకి కొంచెం రెమిషన్ ఇచ్చారు, ఇన్ని ఏళ్ళ సర్వీస్ ఉంటే ఈ ప్రాతిపదిక ఇన్ని మార్కులు కలుపుతామని. ఇంకా కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హోంగార్డ్స్ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. పాపం 24-25 వేల రూపాయలు ఎక్కడో, ఇప్పుడైతే 20,000 ముందైతే 6,000-7,000 ఇచ్చేవాళ్ళు, అది ఎక్కడో ఊరు బయట నుంచి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా క్వార్టర్ సింగిల్ బెడ్రూమ్ కాకపోతే 2 రూములు ఉండే ఒక క్వార్టర్ లాంటిది ఏర్పాటు చేయండి. పోలీస్ స్టేషన్కి దగ్గరలో వాళ్ళ ఫ్యామిలీస్ని దగ్గరలో ఉంటారు, వాళ్ళు డిపార్ట్మెంట్కు సేవ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకు చేసేదానికంటే వీళ్ళకి చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్కింగ్ అవర్స్ తగ్గిపోతాయి మిగతా వాళ్ళకి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా లీవ్స్ ఇవ్వటం లేదు, వారాంతరంలో కూడా పోలీసులకు లీవ్ ఇవ్వటం లేదు. అది డెఫినెట్గా, ఎందుకంటే పోలీస్ ఫోర్స్ 100,000 ఇంతమంది ఉండాలి, ఎట్లా అంటే దాంట్లో 4వ వంతు కూడా పనిచేయటం లేదు. సో ఇట్లాంటి చిన్న చిన్న వ్యవహారాలు, హోంగార్డ్స్ ఉన్నారనుకోండి ఇంకా రిక్రూట్ చేయండి, జీతం తక్కువ కదా, చాలామందిని రిక్రూట్ చేయండి, వాళ్ళకి మంచి సదుపాయాలు ఇవ్వండి, సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు అట్లాంటివి కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు అక్కడే ఉంటారు, పని చేసుకుంటారు పిలిచినప్పుడు. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఎక్కడో ఉండి రమ్మంటే ఆయన ఇమీడియట్గా రాదు. ఫోర్స్లో ఒకసారి ఇప్పుడు బందోబస్తులు జరుగుతూ ఉంటాయి, ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయింది, ఇంకోటి అయింది, ఇమీడియట్గా ఎవరున్నారో క్వార్టర్స్లో ఎవరున్నారో పిలవబోయా అంటే పరిగెట్టుకొని వచ్చేస్తారు.
వాళ్ళు మీకు సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రభుత్వాలు గుర్తించి చేయగలిగితే కానిస్టేబులర్కి, తర్వాత హోంగార్డ్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటే వాళ్ళ సర్వీసెస్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలంటని చెప్పి, పోలీస్ వ్యవస్థలలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి భారతదేశంలో 1977 నేషనల్ పోలీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు సుమారు 8 జడ్జిమెంట్లలో పోలీస్ రిఫార్మ్స్ మీద ఎన్నో నిర్ణయాత్మకమైనటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు జస్టిస్ థామస్ కమిషన్, జస్టిస్ వర్మ కమిషన్, ఇవన్నీ ఏర్పడ్డా కానీ పోలీస్ వ్యవస్థలో ఆశించినంత మార్పు రావడం లేదు. ఇంకొకటి, నేషనల్ కమిషన్ రికమెండేషన్స్ సబ్మిట్ చేసి 1979 సబ్మిట్ చేసినా కానీ ఇప్పటి వరకు రాష్ట్రాలలో స్టేట్ పోలీస్ కమిషన్స్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆధునీకరమైనటువంటి పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ ఉన్నతుల గురించి మాట్లాడుతున్నాయి కానీ ఆ రికమెండేషన్స్ని ఇప్పటి వరకు ఎందుకు అడాప్ట్ చేయలేకపోయాయి? నేషనల్ పోలీస్ కమిషన్ని 1977 అపాయింట్ చేశారు. దాని కమిషన్స్ దాదాపు 3,000 పేజీల కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. చాలా విధాలుగా వాళ్ళు డిపార్ట్మెంట్ని గురించి ఆలోచన చేసి అన్ని విధాలు కూడా డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ప్రజలతో మమేక్యమై పనిచేయాలి ఎట్లా అంటే వాళ్ళు ఆచరణ యోగ్యమైనటువంటి ఇచ్చారు. దానికి అనుగుణంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు స్వయంగా కూడా ఒక పోలీస్ కమిషన్ని ఏర్పాటు చేసి ఆ తద్వారా వచ్చిన రిజల్ట్ని మీరు అమలుపరచండి అని చెప్పి చెప్పారు. కానీ అది బూడిదలో పోసిన పన్నీర్లాగా వాళ్ళు చెప్పారు. ఆ పేపర్లన్నీ పంపించారు, అంతవరకే అవన్నీ అటకెక్కిపోయాయి. ఎక్సెప్ట్ కేరళ, మధ్యప్రదేశ్, ఇంకేదో 4 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ స్టేట్ కమిషన్ని అపాయింట్ చేసింది లేదు. పోనీ నేషనల్ పోలీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఏమైతే రికమెండేషన్లు ఉన్నాయో దాంట్లో 2% అయినా ఆమోదయోగ్యమైనటువంటి 2% కూడా దాన్ని వీళ్ళు సరిగా నిర్వర్తించడం లేదు. దానికి బహుశా ఆ విధంగా నిర్వర్తిస్తే పొలిటికల్ బాసెస్కి తమ పవర్లు తగ్గిపోతాయనుకున్నారో ఏమో తెలియదు కానీ, లేదు దానివల్ల వేరే విధంగా నష్టాలు ఏర్పడతాయనుకున్నారేమో కానీ, ఆ పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రికమెండేషన్లో ఏవి కూడా 1వ రా 7వ రా 6వ రా కన్నీళ్లు తుడుపుగా చేశారో తప్ప వీళ్ళు స్టేట్ కమిషన్ను అపాయింట్ చేసింది లేదు, వాళ్ళు రీడ్ చేసింది లేదు, ఇవ్వడము లేదు. దీనిపైన చాలాసార్లు సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టు చాలా కేసెస్లో 8 సందర్భాల్లో మీరు అంటున్నారు. నాకు తెలిసి చాలా కేసుల్లో సంచలనాత్మకమైనటువంటి తీర్పునిస్తూ వాళ్ళు పోలీసులు నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాన్ని సవనీయంగా మంచి పద్ధతిలో నిర్వర్తించడం లేదనేటువంటిది చాలా సందర్భాలు వేలెత్తి చూపినారు. అయినా కూడా ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని గురించి ఆలోచన చేసిన పాపాను పోలేదు. ఇంకో విషయం ఏమిటంటే మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటులో ఈ స్టేట్ కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ రికమెండేషన్స్ విధంగా ప్రభుత్వాన్ని నడపగలిగితే, పోలీస్ డిపార్ట్మెంట్ని నడపగలిగితే డెఫినెట్గా పోలీసులు ప్రజలకు మరింత చేరువై చాలా విధాలుగా వాళ్ళకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్లు ఇస్తారు. అదే కాకుండా వాళ్ళు చెప్పిన రికమెండేషన్లు అమలు పరిస్తే చాలా కేసెస్ ఈజీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. చాలా విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నిలబడతారు, మంచి పోలీసింగ్ చేస్తారు, ప్రజల దగ్గర మన్నన పొందుతారు, అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ అది ఎవరు దాన్ని ఎవరు పట్టించుకుని పాపాను పోలేదు. బహుశా ఇన్ నియర్ ఫ్యూచర్ ఏ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందని నేను ఎప్పుడు అనుకోను. ఇప్పుడు నేషనల్ పోలీస్ కమిషన్ ప్రధానంగా రికమెండ్ చేసినటువంటి అంశం ఏమిటంటే పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ ఉండకూడదు అంటని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఒక ఎస్ఐ పోస్టింగ్ కావాలన్నా, చివరకు కానిస్టేబుళ్ల పోస్టింగ్లలో కూడా పోలీస్ ఇంటర్ఫేరెన్స్ జరుగుతుంది అనేటటువంటిది వాస్తవం. పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా పనిచేయాలి అంటనంటే ఏం చేయాలి? పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ లేకపోతే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మెరుగైనటువంటి సర్వీసెస్ ఇస్తారు, ప్రజలకి న్యాయం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తారు. ప్రజల్లో అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి వాళ్ళు, ఏ మజల్ పవర్ లేనటువంటి వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళకి నిజమైన పోలీసింగ్ని అందివ్వడానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ట్రాన్స్ఫర్ వ్యవహారం పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో
పవర్లోకి వచ్చి ఇప్పుడు సపోజ్ ఈ ఇంతవరకు ఒక ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ ఆపోజిషన్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే వీళ్ళ పైన ఉన్న కేసులు ఫస్ట్ తీసేయడానికి ఉపయోగపడతారు. మా వాళ్ళ పైన, మా పార్టీ పైన ఎంతమంది కేసులు ఉన్నాయో అన్నిటిపైన తీసేయడానికి. రెండోది, వాళ్ళ పవర్ను ఉపయోగించి తప్పుడు కేసులు అగెనిస్ట్ పార్టీ మీద పెడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు. ఒకటి. రెండోది, తమకు కానివాడో, తమ కులస్థుడు కానివాడో, లేదు తమకు అనుకూలంగా పనిచేయని వాళ్ళని ఏ ర్యాంకు అధికారులైనా వాళ్ళు బదిలీ చేసి తమ ప్రతాపాన్ని చాటుకుంటున్నారు. తర్వాత ఏమైంది, కొందరు రిజిడ్గా ఒకసారి రెండుసార్లు వినకుండా పని చేసినా నాలుగోసారి ఈ బాధలు తట్టుకోలేక ఈ పొలిటికల్ బాసెస్కి తలవగ్గకి తప్పటం లేదు. సో దాంతో ఏమైపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోతుంది, ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు. అదే కాకుండా నిజమైనటువంటి బాధితులైతే ఎవరైతే ఉన్నారో వాడికి సేవ చేయలేకుండా పోతున్నారు. పోలీసులకి ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే డెఫినెట్గా పోలీసులు ప్రజలకు నిజమైన సేవకులుగా ఉంటారు, సేవ చేస్తారు. అదేమైంది, మైట్ ఈజ్ రైట్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ, అరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారి చెప్తాడు, ఏమయ్యా ఎఫ్ఐఆర్ ఆయన పైన కట్టిన వాళ్ళు మినిస్టర్ బాగుమూర్తి కదా అని అంటాడు. ఎవ్రీ క్రిమినల్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. వాడు లెట్ మీ బీ ఏ, ఈజ్ అ క్రిమినల్, దట్స్ ఆల్. లెట్ హిమ్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్, ఇమ్యూనిటీ ఉంది ప్రెసిడెంట్కి, గవర్నర్కి, బట్ నాట్ ది, నాట్ ఫర్ అదర్ పీపుల్. సో దే ఆర్ ఆల్ ఈక్వల్ ఫర్ బిఫోర్ లా. సో ఆ విధంగా అవుతే వీళ్ళు ఏం చేస్తున్నారు, మాఫియాలుగా తయారవుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకోవడం, కానిస్టేబుల్ను ఎస్ఐను ట్రాన్స్ఫర్, వాడు పనిచేయక, తనకు చెప్పిన విధంగా పనిచేయకపోతే, నడవర్తించకపోతే, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళని ఏమిటి, చిన్న ర్యాంకుల్ని ఈ విధంగా చేస్తారు, పెద్ద ర్యాంకులు చేస్తారు, ఇంకా పెద్ద ర్యాంకులు చేస్తారు. అప్పుడు ప్రభుత్వాలు నీట్గా నడవాలంటే ఎవరి ఆజ్ఞలకు లోపడకుండా న్యాయంగా ధర్మంగా పనిచేయడానికి ఎక్కడ వీలవుతుంది, వీలు కాదు. కాబట్టి నేను మొదటి నుంచి చెప్పుకుంటున్నాను, ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వాలతో, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కదాన్ని ఇండిపెండెంట్గా చేయండి. ఎందుకంటే ఆ ఒక్క డిపార్ట్మెంట్ ఉంటే చాలు, మిగతావన్నీ సక్కబడతాయి. డెఫినెట్గా ఎస్, పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే సాక్ చేయండి, జ్యుడిషియల్ని ఇండిపెండెంట్ చేయండి, పోలీసుల్ని ఇండిపెండెంట్ చేయండి, వాళ్ళకి చెక్కు పెట్టండి. తప్పు చేస్తే పోలీసు వాడైతే జైలు శిక్ష వేయండి, ఉరికంబానికి తీసుకోండి, తప్పులేదు. కానీ ప్రజలకు సేవ చేసే విధానంలో ప్రభుత్వాలు పొలిటికల్ బాసెస్ని, పొలిటికల్ ఫ్రేమ్స్ చెప్పినటువంటి దాన్ని లోబడకుండా వాళ్ళు నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయగలిగితే, ఎవరూ నూటికి నూరుపాళ్ళు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళమైతాం. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి, ఇప్పుడు ఏమైందంటే పేదవాళ్ళకి, అట్టడుగు వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే అట్టడుగు వర్గాల వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండదు సరైన సందర్భంలో, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేను మొన్న ఒకటి జరిగితే, ఎవడో రేపు జరిగితే పంచాయతీ చేసి 3,000 4,000 ఇప్పించేస్తే సరిపోయిందండి, న్యాయమా ఇది? కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాల ఇంటర్ఫీరెన్స్, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, ప్రభుత్వాల ఇంటర్ఫీరెన్స్ అనడానికంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది, ప్రజలకు చాలా ఎక్కువగా సేవ చేస్తారు. అంత మాత్రం చేత వాళ్లకు వదిలేసిన గాలిపటంలాగా వాళ్లకు లేకుండా డెఫినెట్గా డిపార్ట్మెంట్ పైన కూడా చెక్కు పెట్టండి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తగ్గ అనుగుణ్యంగానే వాళ్ళపైన చెక్కు పెట్టండి. వాళ్ళను కూడా అసే, ఎవరు తప్పు చేసినా దెర్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్, యు ఆర్ బైండెడ్ బై కాన్స్టిట్యూషన్ రూల్స్, ఆ విధంగా పెట్టి వాళ్లకు చెక్ పెట్టండి, తప్పులేదు. కానీ ప్రతి నిమిషంలో మీరు ఇంటర్ఫీరెన్స్ అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారు, చేయరు. మీరు చెప్పిందే రాజ్యం అవుతుంది, మీరు చెప్పిన వాళ్ళపైన కేసు పెట్టాల్సి వస్తుంది. నిజం, కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు వింటుంటాం, చెప్తే బాధ అనిపిస్తుంది, ఏమి చేయలేం. కాబట్టి డెఫినెట్గా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేని ఇండిపెండెంట్ పోలీసింగ్ ఉంటే డెఫినెట్గా పోలీసులు ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయగలుగుతారు. ఒకటి జ్యుడిషియరీ, రెండు పోలీస్, ఇవి రెండు వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే డెఫినెట్గా ప్రతి ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది, ప్రజలు హ్యాపీగా ఉంటారు, తద్వారా మంచి గవర్నెన్స్ ఇవ్వగలుగుతారు మీరు. ఇప్పుడు భయం లేకపోతే, ఇప్పుడు ఎక్కడైనా ఒకటి చూడండి, ఎవరన్నా ఒక కేసులో, నాకు తెలిసిన ఒక కేసులోనే వాడు వెదవ పని చేసేసి వస్తే ఫలానా పొలిటికల్ ఎమ్మెల్యేకో లేకపోతే కార్పొరేటర్కో సంబంధించిన వాళ్ళు అని కేసులు పెట్టినారు పోలీసు వాళ్ళు, కోర్టుకు తీసుకెళ్ళి ఛార్జ్షీట్ వేస్తే ఆడికి ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళని భయపెడతాం. ఫస్ట్ అయ్యా మా పార్టీ వాళ్ళు వదిలే ఏమని బాపడతారు, అప్పుడు కాదు డబ్బులు ఇస్తామంటారు, దానికి కాదు. ఇంకోసారి ఏమంటారు, పొలిటికల్గా ఇంటర్ఫీరెన్స్ చేసి నిన్ను చంపుతాం, ఈ వీధిలో ఉన్నాం, నిన్ను బాయ్కాట్ చేస్తావు, నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తాం, ఇది చేస్తారు.
సో ఈ విధంగా చేసి వాడు చెప్పేవాడిని విట్నెస్ని చెప్పనీయకుండా చేస్తారు. దాంతో ఏమైపోతుంది, వాడు బయటకు వస్తాడు, విర్రబిగుతాడు, ఇంకో నాలుగు రేపులు చేస్తాడు, నాలుగు ల్యాండ్లు కబ్జాలు చేస్తారు, అయిపోయింది. సో ఎవరికి అంటే బడుగు వర్గాల వారు, పేద వర్గాల వారు, నిమ్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. సో ఇది జరగకూడదు అంటే, ప్రజలకు సుభిక్షంగా ఉండాలంటే డెఫినెట్గా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండకూడదు. అందరికి కూడా భయం ఉంటుంది, అరే తప్పు చేసిన పోలీసు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళపైన చెక్కు పెడితే పోలీసు వాళ్ళు భయపడతారు, నీతిగా న్యాయంగా పనిచేస్తారు, తద్వారా ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు. అల్టిమేట్గా మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము, మంచి ప్రజలను పోలీసింగ్ జరుగుతూ ఉంది అనేది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పోలీస్ వ్యవస్థను ఇండిపెండెంట్గా చేస్తే సమాజానికి ఉపయోగపడేటటువంటి ఫలితాలు మరెన్నో ఇస్తామని, అదేవిధంగా యూనిఫామ్ ధరించేటటువంటి ప్రతి అధికారి తనకంటూ కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఎథిక్స్ను పాటించాలంటని చెప్పి సుదీర్ఘంగా మనతోని చర్చించినటువంటి రెడ్డన్న గారికి నోటా టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.